టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. బీసీఎన్ కళ్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశం కానున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు. చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనోహర్ ని అడిగి తెలుసుకుందాం. మనోహర్, మూడు రోజుల పర్యటనలో ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన నుండి కుప్పంలో మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఈవేళ మరికొద్ది సేపట్లో ఆయన కుప్పానికి చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే మూడు గంటలకు అంటే తొలి షెడ్యూల్ ప్రకారము చేరుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో గంట ఆలస్యమైంది. దాదాపు నాలుగు నాలుగున్నర గంటలకు ఆయన చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బెంగళూరు ఏదైతే తంబలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కుమార్తె వివాహానికి హాజరయ్యి దాదాపు 15 నిమిషాల క్రితం ఆయన బెంగళూరులో బయలుదేరినట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ కుప్పము అదేవిధంగా ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతమైందో ఇక్కడ కెంపాపురం గ్రామం వద్ద ఇక్కడ రిసీవింగ్ పాయింట్ వద్ద ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. అయితే ఈ పర్యటన అనేది గతంలో కంటే భిన్నమైన రీతిలో కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో అయితే ఆయన గ్రామాల్లో రోడ్ షోలోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి కార్యకర్తలతో మమేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మాత్రము కేవలము ఇంటర్నల్ మీటింగులకు మాత్రమే పరిమితమయ్యారు. కేవలము రేపు మాత్రమే ఆయన కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో భారీ బహిరంగ సభలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మూడు రోజుల పర్యటనను టీడీపీ శ్రేణులు విజయవంతం చేసేందుకు ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ రిసీవింగ్ పాయింట్ వద్ద టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే ఈ మూడు రోజుల పర్యటనకు సంబంధించి ఏ విధంగా ఆయన కుప్పంలో గడపనున్నారనే అంశాలపైన ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈ కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన చంద్రబాబు ఏ విధంగా కొనసాగుతుంది? ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జిల్లా పార్టీని కానీ కార్యకర్తలు కానీ నాయకత్వాన్ని పటిష్టపరిచి రాబో ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలవడానికి దిశానిర్దేశం చేయడానికి జిల్లాకు పిచ్చి ఇచ్చిన మా నాన్న చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు మేము కుప్పం బార్డర్లో అదే కర్ణాటక బార్డర్లో వేచి చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాల నలుమూలల నుండి వేలాది మంది కార్యకర్తలు ఈరోజు కుప్పం చేరుకోవడం జరిగింది. ఈ మూడు రోజుల పర్యటనలో పార్టీని ఏ విధంగా పటిష్టపరచాలి, నాయకత్వానికి ఏ నిషేధం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని స్థానాలు ఎంపీ సీట్తో సహా అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిపించి చంద్రబాబు నాయుడుకి మేము కానుక ఇస్తామని తెలియజేస్తున్నాను. చెప్పండి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన నేపథ్యంలో రోడ్ షోలకు వెళ్ళి అక్కడ ప్రజలతో కలిసేటువంటి పరిస్థితి ఈ మీటింగ్లో ఈ పర్యటనలో కనిపించలేదు. కేవలం ఆయన ఇంటర్నల్గా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటన ఏ విధంగా ఈ మూడు రోజులు కొనసాగబోతుంది ఇక్కడ? సార్, మాకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గం ముద్దుబిడ్డ. ఆయన ఈరోజు వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గం నాయకులు ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారో, ఎంతో భావోద్వేగానికి గురై ఆయన పర్యటన విజయవంతం చేయాలని అందరూ ఈ బార్డర్కి చేరుకో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పెట్టిన కొత్త పథకాలు అమ్మక వందనం కావచ్చు, రైతు 20,000 కావచ్చు, అదేవిధంగా మా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ బీసీలకు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి అవసరము ఒక ఆయన బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీకి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఆయన వస్తున్నాడు కాబట్టి కుప్పం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దండోపతండాలుగా ఇప్పుడే ఈ బార్డర్కి చేరుకుంటూ ఉన్నారు. 1,100 రూపాయలు ఆడబిడ్డలకి నెలకు 1,100 కావచ్చు, అదే 3,000 పింఛను కావచ్చు, అన్నీ కూడా తప్పకుండా ఎదురు ఆయన నెరవేరుస్తాడు. మేము అదేవిధంగా ఈ కుప్పంకి అందరినీ కాలం నుంచి నీళ్లు కావచ్చు, ఈ నీళ్లే 4 ఏళ్ళైంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఆయన కాలువ కొట్టింటే 90% పూర్తి పనులయింటే ఆ 10% చేసి నీళ్ళు ఇచ్చే కూడా యోగ్యత లేనిది ఈ వైఎస్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఆయన మాకు దగ్గరలో ఈ 9 నెలలు అధికారం చేపడతాడు. ఆయన 175 అనేది కాదు, పులివెందులతో సహా ఆయన ఓడించి మేము అన్నీ గెలుచుకుంటాం, ఆయనకి తెగమైన బుద్ధి చెప్తాం. బంగాళాఖాతంలో ఎత్తుకోపోయి ఈ వైఎస్ఆర్ పార్టీని తొక్కడం గ్యారంటీ. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరూ కూడా రెడీగా ఉండాం. మేము ఈ బంగాళాఖాతంలో గ్యారంటీ ఇక కలుపుతాం సార్.
అంటే పార్టీలో చేరికలు కూడా బల ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ డిసిసి ఆయన ఎవరైతే సురేష్ బాబు ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే రాజీనామా చేసి రేపు పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు ఈ చేరికలు? అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ అధికారులు అనుమతి ఇవ్వలేదనేటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఈ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? సార్, ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా కుప్పం ప్రజలకి పండగ మాదిగా జరుపుకుంటాము. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం కార్యకర్తలతో సమావేశాలు, ఒక కుటుంబంలో అన్నదమ్ములతో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా అన్నదమ్ములతో కలిసిమెలిసి మాట్లాడుకొని అదేవిధంగా పార్టీలో చేరేదానికి యువకులు ఉత్సాహంగా పార్టీలో వేరే పార్టీల నుంచి కూడా వ్యక్తులు స్వచ్ఛందంగా వస్తున్నారు. అదేవిధంగా ప్రతి పంచాయతీలో మా మండలంలో కూడా ప్రతి పంచాయతీలోనూ యువకులు ఉత్సాహంగా ఉన్నారు పార్టీలో జాయిన్ అయ్యడానికి. పార్టీలో చేర్పించుకుంటూ ముఖ్యంగా రేపు సార్ బహిరంగ సమావేశంలో ఒక లోగో ఆవిష్కరిస్తున్నాము. కుప్పం నియోజకవర్గం ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున చంద్రబాబు నాయుడికి ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తున్నాము. 100,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామని కుప్పం ప్రజలు ముక్త కంఠంతో కార్యకర్తలు నాయకులు ప్రజలు చెప్తూ రేపు లోగో ఆవిష్కరించి ఈ 9 నెలల ఎలక్షన్లో ప్రతి ఇంటికి 100,000 ఓట్ల మెజార్టీ దయ్యం పెట్టుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి విలేజ్లోనూ చంద్రబాబు నాయుడికి ఓటు వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడి స్టిక్కర్ల రూపంలో కానీ డోర్లకి స్టిక్కర్లు అంటిస్తూ గడప గడప కార్యక్రమాల్లో 100,000 ఓట్ల మెజార్టీ రావాలనే ఉద్దేశంతో కుప్పం ప్రజలు ముందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడికి మాకు చేసిన అభివృద్ధి రుణం తీర్చుకుంటామని కుప్పం ప్రజల తరఫున తెలియజేస్తున్నాం సార్. మీరు చెప్పండి, అంటే గతంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఆయన గ్రామాల్లోకి వెళ్ళి రోడ్ షోలు పాల్గొని ప్రజలతో కావచ్చు అక్కడ అందరితో కూడా ఆ సమస్యలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉండేది. కాకపోతే ఈసారి మాత్రము అన్నీ కూడా కార్యకర్తల సమావేశాలు, బూత్ లెవెల్ సమావేశాలు ఇవన్నీ కూడా పెట్టడం, అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి కంచర్ల శ్రీకాంత్ని సమన్వయ కమిటీ చైర్మన్గా నియమించారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఈవేళ చంద్రబాబు నాయుడు ఇలాంటి మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? నమస్తే సార్. ఇప్పుడు ఎట్లంటే మాజీ సర్పంచులు ఉండరు, మాజీ ఎంపీటీసీలు ఉండరు, మాజీ ఎంపీటీసీల వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళు కొంతమంది ఉండరు, వాళ్ళంతా మీటింగ్ పెట్టించి బలపత్రములు వచ్చి ఓట్లు బలపత్రం చేసేదానికి మాజీ పార్టీ ప్రెసిడెంట్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు, వాళ్ళు కొంతమంది రాకుండా ఉంటారు, అందరినీ కలుపుకోకపోతే లచ్చి ఓట్లు మెజటెన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లచ్చి ఓచి మద్దతుతో 2024లో మా మహిళల తరఫున ఊరూరికి తిరుగుతాము, అందరూ వాళ్ళు ఓటు 10,000 కాదు లచ్చిచ్చిన వేసే చంద్రబాబు గేస్తారు, అందరూ అదేం భయపడే పదక్స్ లేదు. వీణ భరత్ ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నేను కలుస్తానంటే నీకేం పప్పులు ఉడుకుదు? అశ్వినికి చెప్తా ఉండను, నన్ను అశ్విని మాట్లాడింది మల్లానూరులో. ఏం మాట్లాడిందంటే చంద్రబాబు నాయుడికి ఓటు బలం వచ్చిందా? నీకు వచ్చింది, నీవు 1.5 సంవత్సరం అయింది ఎంపీపీగా అయ్యి ఇంతవరకు ఒక తట్టు మట్టేసాక నీకే తెలియదు. మా చంద్రబాబును మాట్లాడే నీకేమీ అధికారం ఉంది? ఫస్ట్ అది చెప్తాను, ఏ ఒక పని చేస్తా ఉండవు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది కదా, 4 సంవత్సరాలుగా ఉండారు కదా, మీరు ఏం అభివృద్ధులు చేసిండారు? ఫస్ట్ మద్య మాఫీ చేస్తామన్నారు, ఫస్ట్ మేము ఏమి మాట తిప్పునని చెప్పినారు కదా, మద్య మాఫీ చేసినారా? మొత్తానికి మరి కొద్దిసేపట్లో ఏదైతే ఇక్కడ కర్ణాటక బార్డర్ కావచ్చు, కుప్పం బార్డర్ కావచ్చు, ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. 100,000 మెజారిటీతో ఈ ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అర్థాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో